ఉత్తరప్రదేశ్లో ఇట్ ఈస్ వెరీ పాపులర్ ప్రొటెక్షన్ మనీ అనేది. ఎవడు కష్టపడి సంపాదించుకున్నా, ఎవడు ఏం చేసినా నేరగాళ్లకు కప్పం కడితే ఆ కప్పం తీసుకొని కాపాడతారనమాట వాళ్ళ దగ్గరికి ఎవరికి రాకుండా. ఇవాళ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు నరేంద్ర మోడీ గారికి ప్రొటెక్షన్ మనీ ఇస్తున్నాడు. అంటే నేరగాడు గజనేరగాడికి కప్పం కడుతున్నాడు. నిన్న జరిగిన 3 రోజుల భారతీయ జనతా పార్టీ జాతీయ కార్యవర్గ సమావేశాలకు పెట్టుబడి పెట్టింది కేసీఆర్. కేసీఆర్తో ఉన్న ఆర్థిక లావాదేవీలు ఉన్న పెట్టుబడిదారులు కాదా? నీ పేరు కూడా, నీ అవినీతి గురించి కూడా, లేకపోతే నీ అసమర్థ పాలన మీద ఎందుకు ఈ దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ మాట్లాడలేదు? తెలంగాణ సమాజం అంతా ఆశించింది నరేంద్ర మోడీ గారు నిర్దిష్టమైన ప్రణాళికను కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి మీద, ఈ తెలంగాణ ప్రభుత్వం మీద విచారణకు ఆదేశించి చర్యలు తీసుకుంటాడేమని చెప్పిందని 1000 కళ్ళతోని చూసిండ్రు. మాలాంటి వాళ్ళందరం కళ్ళు ముయ్యకుండా చూసిన నరేంద్ర మోడీ గారు చెప్పేది ఎక్కడని మేము మిస్ అవుతామేమని. నీ పేరు తీస్తేనే నువ్వు బాధపడతావేమో అని నిన్ను వీలైనంత మేరకు సంతోష పెట్టడానికి మాత్రమే నరేంద్ర మోడీ ప్రసంగించండు తప్ప ఎక్కడ కూడా నీ గురించి పల్లెత్తు మాట అనలేదు. ఇవాళ మాకేమన్నా మాకు మంజూరైన వాటిని మాకు నిధులు ఇస్తావో లేకపోతే మాకు అభివృద్ధి చేస్తామని మేము ఆశించినాం. ఈ జాతీయ కార్యవర్గ సమావేశాలలో నరేంద్ర మోడీ గారు ఇంత పిలవంగా మాట్లాడతాడా అని అంటాడు కేసీఆర్. అసలు కేసీఆర్ను వంగబెట్టి గుద్దాలి ఒక 4-5, గుద్దుతే గుర్తొస్తుంది. గజ్వేల్లో మిషన్ భగీరథ ప్రాజెక్టును ప్రారంభించడానికి వచ్చినప్పుడు మోదీజీ మై దూసరం కే జైసా నహీ, హమ్కు పైసం కా కోయి జరూరత్ నీయే, హమ్ కోయి పైసే పూచిన వాళ్ళే నీయే, బస్ ఆప్కా ప్యార్ చాయియే అన్నాడు. నువ్వు మాకు ఒక్క పైసొద్దు, మాకు ఏమొద్దు, నువ్వు ప్రేమిస్తే చాలు అన్నావు, నీ ప్రేమలో నేను అమరత్వం పొందుతా అని చెప్పినావు. నీ ప్రేమలో నేను చచ్చి మళ్ళీ నీ కడుపునే ఉడతా అన్నంత గొప్పగా గజ్వేల్లో నువ్వే చెప్పినావు కదా కేసీఆర్. నువ్వు బహిరంగంగా 100,000 మందిని చమేసి తెలంగాణకు బుడ్డ పైసీయకు, నువ్వు ప్రేమిస్తే చాలు మమ్మల్ని, మమ్మల్ని ప్రేమగా చూసుకో, మా గోరుముద్దలు తినిపించు నాకు కానీ ఇంకా నన్ను ఏమనకు, నేను దోసుకుంటా, మా పిల్లలు దాచుకుంటారు, ఇంతమంది నువ్వు నన్ను చూసుకో, ఇక మిగతాదంతా నేను చూసుకుంటా అని నువ్వే చెప్పినావు కదా. మేము ఆయనలోనే అన్నాం, అరే ఏందిరా భయ్ ఈ తెలంగాణ ముఖ్యమంత్రి గిత గలీజుగాడు ఉన్నాడు గిత మాట్లాడుతుండని. ఈ గలీజు ఆలోచనలు సలహాలు ఇచ్చింది నువ్వే. ఈరోజు ఏదో బయటకు వచ్చి ఏమైనా పార్టీని జాతీయ పార్టీ చేసుకోవద్దాడు, ఊడొద్దన్నాడు రా భయ్, అంతర్జాతీయ పార్టీ చేసుకో, చంద్రమండలంలో కూడా పోటీ చేయి, యమధర్మరాజు దగ్గర ఆ సినిమాలలో యమగోళ సినిమాలో పైకి పోయి పోటీ చేస్తాడు, నువ్వు కూడా పో యమధర్మరాజు దగ్గర ఆడు కూడా పోటీ చేయి, ఓడొద్దన్నాడు నిన్ను. నిన్ను ఓడని కాదన్నాడా? నిన్ను ఓడొద్దన్నాడు అని అడుగుతున్నా. నువ్వు ఎక్కడికి, చాలామందికి ఇక్కడ ఉన్న వాళ్ళు జర్నలిస్టులు కూడా అప్పుడప్పుడు మర్చిపోతుంటారు. 2004 సంవత్సరంలో కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణనే పోటీ చేసిండు అనుకుంటురా? కడప పార్లమెంటుకు, నంద్యాల పార్లమెంటుకు, చాలా పార్లమెంట్కి ఎన్నికలలో పోటీ చేసింది టీఆర్ఎస్ పార్టీ. కారు గుర్తు మీద కడప పార్లమెంట్లో పోటీ చేస్తే 15,000 ఓట్లు వచ్చినాయి, నంద్యాల పార్లమెంట్లో పోటీ చేస్తే 21,000 వచ్చినాయి, ఇంకా చాలా పార్లమెంట్లకు చేసాడు. ఒకసారి 2004 ఎన్నికలను అభ్యర్థులను తీసి చూడండి. ఆంధ్రప్రదేశ్లో కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు టీఆర్ఎస్ పార్టీ మీద, కారు గుర్తు మీద ఎన్నికల్లో నిలబడ్డాడు. పొత్తు నిబద్ధతను ఉల్లంఘించిన ఆ రోజు కాంగ్రెస్ పార్టీతో పొత్తు ఉండే, పొత్తుల తెలంగాణలో సీట్లు తీసుకున్నాడు. పొత్తు నైతికతను ఉల్లంఘించి ఆంధ్రప్రదేశ్లో కాంగ్రెస్ మీద అభ్యర్థులను పోటీ పెట్టాడు. గంత చిల్లరోడు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. ఆయన నీతి గురించి చెప్తాడు, పార్టీ ఫిరాయింపుల గురించి చెప్తాడు. కాంగ్రెస్ వాళ్ళను, తెలుగుదేశం వాళ్ళను, సిపిఐ వాళ్ళను తీసుకున్నప్పుడు ఏమన్నాడు? అభివృద్ధి కోసం వాళ్ళందరూ మా దగ్గరకు వస్తున్నారు. మరి గా అభివృద్ధి కోసం నీకున్న ఎంపీలు 9 మంది, లోక్సభ 7 మంది, రాజ్యసభలో 16 మందిని మోడీ దగ్గరకు పంపు, తెలంగాణ మొత్తం అభివృద్ధి అయిపోతుంది కదా. ఇప్పుడు తెలంగాణలో ఎమ్మెల్యేలందరూ వివిధ పార్టీలలో చెప్పిన వాళ్ళు ప్రతిపక్షమే ఉండొద్దు, ప్రతిపక్షం అసెంబ్లీలో మాట్లాడనే వద్దు అని నీతులు చెప్పి నువ్వు అందరి గోతులు తీసి లోపలికి తీసుకున్నావు కదా. సేమ్ ఇప్పుడు కేంద్రంలో కూడా 9 మంది లోక్సభ, 7 మంది రాజ్యసభలో, 16 మందిని మోడీ దగ్గరికి పంపించు, నువ్వు చెప్పింది నిజమైతే.
తెలంగాణలో ఎమ్మెల్యేల కాడికి వస్తే, ఎమ్మెల్సీల కాడికి వస్తే, జడ్పీటీసీల కాడికి వస్తే, సర్పంచ్ల కాడికి వస్తే, చివరికి వార్డు మెంబర్లను కూడా ప్రతిపక్షంలో మిగలకుట. పగబట్టిన పామోలే కప్పలం తిన్నట్టు తింటివి కదా నువ్వు, సందు సందులా. లైట్ దగ్గర గోడ మీద బల్లుండి వచ్చిన పురుగునల్లా తింటుంటుంది. అట్లా తెలంగాణను అంత తిని తిని సెదలు పట్టించిందే నువ్వు కదా. అసలు తెలంగాణలో ప్రజాస్వామ్యాన్ని చంపిందే నువ్వు స్వామి. నువ్వు హంతకుడివి, నువ్వు నేరగాడివి, నువ్వు కూనికోరువి, నువ్వు దుర్మార్గుడివి. నీ దుర్మార్గాలతో తెలంగాణలో ప్రజాస్వామ్యానికి ప్రమాదం పొంచి ఉంది. ఇవాళ నువ్వు చేసిన దుర్మార్గాల వల్లనే కదా కనీసం ఆశా వర్కర్లు, అంగన్వాడీ వర్కర్లు, టీచర్ల సంఘాలు, రెవెన్యూ సంఘాలు, టీఎన్జిఓ సంఘాలు అన్నీ మూతబడ్డాయి కదా. ఎవడు సంఘానికి అధ్యక్షుడు ఉంటే వానికి ఒక పదవి ఇస్తే, వానికి ఒక బొక్కేస్తే, వాడిని తీసుకొచ్చి నీ దొడ్లో కట్టేస్తే. గతంలో ఈ సంఘాలన్నీ అద్భుతంగా పనిచేసినాయి కదా. టీచర్ల సంఘం మోహన్ రెడ్డి, సుధాకర్ రెడ్డి ఉన్నప్పుడు ముఖ్యమంత్రులు సచివాలయానికి వాళ్ళు వస్తున్నంటే ఎదురుపోయి నిలబడి పిలుచుకొచ్చేటోళ్ళు. స్వామిగౌడు టీఎన్జిఓ అధ్యక్షుడు ఉన్నప్పుడు ప్రభుత్వాలు గడగడలాడేది. టీఎన్జిఓ సంఘం అంటే స్వామిగౌడు ఉన్నప్పుడు అసలు ఒక సింహస్వప్నం లాగుండే ప్రభుత్వాలకు. రెవెన్యూ సంఘాలు వాళ్ళు ఒకవేళ ధర్నాకు పిలిపిస్తున్నారంటే రోజుల కొద్దీ కూర్చొని చర్చలు చేసే సమస్యలు పరిష్కరించేటోళ్ళు. ఇవాళ సంఘాల నాయకులు అందరు బలహీనతలు చేతిలో పట్టుకొని లొంగ తీసుకొని సంఘాలనంత చంపేసిందే నువ్వు కదా. ఆనాడు ఆశా వర్కర్లు నిరసన తెలిపితే ప్రభుత్వం వాళ్ళని తెలుగుదేశం పార్టీలో దాడులు చేస్తే ప్రభుత్వమే కూలిపోయింది కదా. ఆశా వర్కర్లను ఆనాడు గుర్రాలతో దక్కిస్తే ప్రభుత్వమే పతనం అయిపోయింది. ఇవాళ ఆశా వర్కర్ల సంఘాలు కానీ, అంగన్వాడీ కానీ, టీచర్ల సంఘాలు కానీ, రెవెన్యూ సంఘాలు కానీ, సెక్రటేరియట్ ఉద్యోగ సంఘాలు కానీ, ఏవైనా సంఘాలు బతుకున్నాయా? ప్రతిపక్షాలు బతుకున్నాయా? ఒకప్పుడు మేము ఎమ్మెల్యేలు ఉన్నప్పుడు, చిన్నారెడ్డి గారు వీళ్ళందరూ మంత్రులు ఉన్నప్పుడు మేము నివేదికలు తీసుకొని పోయి సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు ముఖ్యమంత్రితో సహా రాజశేఖర రెడ్డి గారు, రోసయ్య గారు, కిరణ్ కుమార్ రెడ్డి గారు, ఎమ్మెల్యేలు తీసుకొచ్చే వినతి పత్రాలు తీసుకొని ఆ సమస్యలను అక్కడక్కడ పరిష్కరించడానికి కలెక్టర్లకు, ఎస్పీలకు, ప్రిన్సిపల్ సెక్రటరీలకు, చీఫ్ సెక్రటరీలకు, డీజీపీలకు ఆదేశాలు ఇచ్చేది. ప్రజలు చెప్పుకోవడానికి ధర్మకంటు ఉండాలి. ప్రజాస్వామ్యానికి ధర్మకంటు ఎంతో కీలకం. బాధితులు, దుఃఖంలో ఉన్నవాళ్ళు పాలకులకు చెప్పుకోవాలంటే ధర్మగంట ఉండాలి. ధర్మగంటను పగలగొట్టిందే, ధర్మగంట లేకుండా తెలంగాణలో చేసిందే నువ్వు దుర్మార్గుడా. నిన్ను ఉరేసినా కూడా తక్కువనే. నిన్ను, నువ్వు చేసిన నేరాలకు నిన్ను 100 సార్లు ఉరిదీయాలి. ఉరిదీయాలి, మళ్ళీ బతికించాలి, మళ్ళీ ఉరిదీయాలి. అమెరికాలో తీవ్రమైన నేరాలు చేస్తే 300 ఏళ్ళు, 400 ఏళ్ళు, 500 ఏళ్ళు శిక్షిస్తారు. మన దగ్గర ఒకటే జీవితం యావచ్చేవ కారాగారం శిక్షిస్తారు, లేకపోతే ఉరేస్తారు. అత్యంత తీవ్రమైన నేరం చేస్తే భారతదేశంలో యావచ్చేవ కారాగారం శిక్ష కానీ ఉరిగానేస్తారు. కానీ అమెరికాలో అత్యంత తీవ్రమైన నేరం చేస్తే 400 ఏళ్ళు, 500 ఏళ్ళు శిక్షేస్తారు. అమెరికాలో నేరగాళ్ళు చేసే 400, 500 ఏళ్ళ శిక్ష ఏదైతే ఉందో, ఇప్పటి వరకు నువ్వు చేసిన నేరాలకు 400, 500 ఏళ్ళ శిక్ష వేయాలి. కేసీఆర్కు 100 సార్లు ఉరేయాలి, లేకపోతే ఖైరతాబాద్ చౌరస్తాలు కట్టేసి గా పీజేఆర్ విక్రమ్ సాక్షిగా రాష్ట్రంలో ఉండే ప్రజలందరిని వచ్చి తలా ఒక రాయితో కొట్టమని చెప్పాలి. ఎందుకంటే రాళ్లతో కొట్టూరి నన్ను కేసీఆర్ కోరుకున్నాడు. ఇప్పుడు సందర్భం వచ్చి తప్పకుండా కొడతారు రాళ్లతో నేను కేసీఆర్. నేనేమి ఇడవరు. ఖచ్చితంగా 100కి 100% నువ్వు ఏదైతే కోరుకున్నావో తతాస్తు దేవతలు ఉన్నారు, నీ వరం, నువ్వు కోరుకున్నది నీకు వస్తుంది. రాళ్లతోని తరిమి కొట్టి నీకు గుణపాఠం చెప్పడానికి తెలంగాణ సమాజం సిద్ధంగా ఉంది. హాయ్ ఫ్రెండ్స్, మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్. మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి. మా నోటిఫికేషన్స్ అన్ని మీ మొబైల్లో వస్తాయి. అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, నచ్చకపోతే కామెంట్ చేయండి.